నమస్తే తొలి వెలుగు మహబూబ్ నగర్లో పాలమూరు జిల్లాలో అడుగుపెట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీ ఇలాఖాలో తొలి వెలుగు అడుగుపెట్టింది ఏం నడుస్తోంది మహబూబ్ నగర్లో కుటుంబాలకి కుటుంబాలు ఇబ్బంది పడేలాగా వాళ్ళ భార్యలు పిల్లలు ఇబ్బంది పడేలాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం నడుస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనం పాలమూరులో అడుగుపెట్టినాం ఏం జరుగుతోంది ఉదయం మనం మార్నింగ్ న్యూస్లో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పులు తప్పుడు తప్పుల తరకగా అప్లోడ్ చేశారు మళ్ళీ రెండో అఫిడవిట్ ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టారు ఇది క్రిమినల్ చర్య అని ఆయన కొట్లాడుతున్నాడు ఇప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోయింది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోయింది శ్రీనివాస్ గౌడ్ మీద ఏదో రకమైన చర్యలు తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ అంశం ముఖ్యమంత్రి కూడా టేకప్ చేసినట్టుగా ఇరవై ఐదవ తేదీ లోపు ముప్పైవ తేదీ లోపు నువ్వు గనక వాళ్ళతో కాంప్రమైజ్ కాకపోతే పరిస్థితి వేరే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఆర్డర్ ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి ఇళ్ళల మీద పడాలి పోలీసుల్ని పోలీసుల్ని ఇళ్ళల మీద పడేలా చేసి కిడ్నాపులు చేసి రెండు మూడు రోజులుగా వాళ్ళని కొట్టి చిత్ర హింసలు పెట్టి ఏదో రకంగా దారికి తెచ్చుకొని కేసును విత్డ్రా చేసుకునేలాగా ప్లాన్ చేయాలి ఇది మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తోందని చాలామంది అంటున్నారు ఇది వాస్తవమా కాదా మంత్రి సమాధానం చెప్పాలి రాష్ట్రంలో డీజీపీ ఉన్నడా లేడా లీవ్లో వెళ్ళినట్టున్నాడు డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలి నేను మైత్రి అనే ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్న ఒక వ్యక్తి ఇంట్లో నేనున్న మహబూబ్ నగర్లో ఇగో ఇది వాళ్ళ కుటుంబం భార్య ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఇంకొక బాబు ఉన్నాడు ఆయన ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాడు ఈ కుటుంబం మా నాన్న ఎక్కడికి వెళ్ళిండు అని ఇగో ఈ బాబు అడుగుతా ఉన్నాడు ఇగో ఈ పసిపిల్లలు అడుగుతూ ఉన్నారు ఈ ఆడపిల్లలు అడుగుతూ ఉన్నారు తన ఆ భార్య అడుగుతూ ఉంది గురువారం సాయంత్రం మొన్న సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటున్నారట ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు వచ్చి ఇగో నాకు ఒక ప్రి కార్డు ప్రింట్ చేయాలని తీసుక తీసుకుపోయి ఎక్కడుండో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు వాళ్ళు ఏం చేసిరో తెలీదు సో ఇంతవరకు కూడా మైత్రి ఆదయ్య ఇంట్లో లేడు ఎక్కడున్నాడో తెలియదు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ చెప్తారట అంత బాగానే ఉంది ఏం కాలేదు తీసుక తీసుకపోయిన వాళ్ళే తీసుకెళ్ళిరు మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సిఐ చెప్తారట ఇంతవరకు మైత్రి ఆదయ అడ్రస్ తెలియదు మైత్రి ఆదయ్యతో పాటుగా రాఘవేంద్ర రాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ ఆచూకీ లేదు ఇదే పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ అరాచకాలని ఆయన తమ్ముడి అరాచకాలను ప్రశ్నిస్తున్న కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళ ఆచూకీ కూడా లేదు ఆ కుటుంబాలన్నీ ఇవాళ రోడ్డు మీద నిలబడి రోధిస్తున్న పరిస్థితి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలి నేను బీసీని నేను బీసీని అని చెప్పే మంత్రి బీసీల మీద యుద్ధం ప్రకటించి ఇప్పుడు ఈ కుటుంబానికి శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలి అడుగుతుంది నా భర్త ఎక్కడా అని నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివి అధికార పార్టీ నాయకుడివి ప్రతి ఇల్లు తిరుగుతా ప్రతి ఇల్లు తిరుగుతా ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో శ్రీనివాస్ గౌడ్ నీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏ జాతి కోసం నువ్వు పనిచేయాలో ఆ జాతి బిడ్డలనే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఇది వాస్తవం కాదు అని చెప్తారా మీడియా ముందుకొచ్చి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలి ఏం జరిగిందమ్మా ఎప్పుడు వెళ్ళారు అసలు ఏంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఉంది సార్ మొన్న షా షాప్ దగ్గరికి వెళ్ళిండ్రంట నలుగురు వ్యక్తులు తెలియదు కానీ కార్డు ప్రింటింగ్ వేయాలి అని అన్నారంట సరే సార్ రండి కూర్చుందాం షాప్లో అన్నారు లేదు ఇంకో ప్రింటింగ్ ఉంది బయటికి వెళ్ళి మాట్లాడదాం రండి అని చెప్పిండ్రంట సరే సార్ అని చెప్పి ముందుకు వెళ్ళాగానే ఫాస్ట్ తీసుకెళ్ళిరంట కార్ దగ్గరికి ఆ ఫోన్ కూడా షాప్లోనే మర్చిపోయినాయన ఫోన్ ఫోన్ అని మాకు తెలిసిన బంధువు ఆ బాబుండి డాడీ ఫోన్ ఇచ్చిన అంటే వచ్చిన తర్వాత ఇంకా తీసుకొని వెళ్ళిపోయినట్టు ఇంకేం లేదు మా బాబు పెద్ద బాబు ఉండి డాడీ ఎక్కడ ఎక్కడ అని అడిగితే వస్తా వస్తా వస్తాడు వస్తాడని చెప్పిండట వాళ్ళే చెప్పిన తర్వాత మా బాబు నాకు కాల్ చేసిండు మమ్మీ బండ్లో ఎవరో డాడీని తీసుకోబోతున్నారు అని అప్పుడు మా తమ్ముడు వీళ్ళందరికీ కాల్ చేసిన ఆ తర్వాత ఇంకేం జరిగిందో లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆయన లేనే లేదు సార్ లేకపోతే ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్పలేదు సార్ పక్కలో కూడా ప్రెస్ లా రికార్డ్ అయి ఉండేది డిలో అయితే ఆయనది కూడా చెయ్యిందేమో మాకు కూడా తెలియదు అది రికార్డ్ అయింది కూడా ఏం చేసిండే డిలీట్ చేసిండు ఆయన మేము కనీసం అది ఎవిడెన్స్ అన్న ఇద్దాం అంటే సీసీ కెమెరా డిలీట్ చేసి పక్కల షాపోలే సార్ మరి మళ్ళీ అది కూడా తెలియదు మాకు ఆయన ఎందుకు చేసిండో కూడా తెలియదు ఇప్పుడు పక్కల పక్కల అంటే స్నేహం అనేది ఉంటది కదా పోలీసులు చేయమని ఉంటారు ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా ఉండడానికి పోలీసులు అట్లా అది లేదు మళ్ళీ పోయి అడిగితే చిప్పు కూడా లేదు అంటున్నారు సార్ అది కల్లారా మా తమ్ముడు వాళ్ళు కూడా చూసిండ్రు ఆ వీడియోని అది కూడా ఇవ్వడం లేదు ఎన్నిసార్లు అడిగినా లేదనే చెప్తున్నారు మీకు తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళే ప్రయత్నం చేయలేదా వెళ్ళినాం సార్ అంటే జరిగింది నైట్ టైం అది పిల్లలే తిరిగిండ్రు తమ్ముడు వాళ్ళే అందరు వాళ్ళే తిరిగిండ్రు నైట్ వెళ్ళినాం కంప్లైంట్ చేయడానికి సిఐ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు సరేలేండి చూద్దాం పోండి లోపలికి అయితే వెళ్ళండి అన్నట్టు ఏదో చెప్పిండు ఆయనైతే బాగున్నాడు అన్నట్టే చెప్పిండు సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం వేరే సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి చెప్పిండు తీసుకోండి అని అదే మన పుష్పల ఉండి ఫోన్ చేసింది దీని మరి మళ్ళీ నాకు ఫోన్ చేసినాక ఆయన ఎందుకు తీసుకుంటా లేరు అని అంటే అప్పుడు ఆయన తీసుకున్నాడు అవి ఇచ్చేసి వచ్చినాం మళ్ళీ నిన్న మార్నింగ్ పోయినాం సార్ మరి ఏంది పరిస్థితి ఏంటి అని అంటే నేను బాగానే ఉన్నాడు మంచిగానే అంటే ఏం లేదు మీరు ఇచ్చింది నైటే కదా ఇంత జల్దీ వెరిఫై ఎట్లయితుంది మీకు సాయంత్రం వరకు చెప్తామని పోలీసులు కూడా చెప్పట్లేదా ఎస్ఓటి పోలీసులో టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళారు సార్ ఏం చెప్తలేరు ఏ విషయం చెప్తలేరా అసలు

ఏమో సార్ తెలియదు మరి నాకైతే ఏ విషయం చెప్పలేదు ఆర్థికంగా అయితే చాలా దెబ్బ కొట్టిండ్రు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ చాలా ఇదైపోయినము కానీ ఇది అంత రాజకీయ అస్తం ఉందని తెలుస్తుంది అంతే ఫైనాన్షియల్ వ్యాపారం పైన ఇంకా అసలు ప్రింటింగ్ ఇవ్వకుండా ఆఫ్ చేసిండి ఇక్కడికి వెళ్తే అక్కడ ఎవరు అనేది తెలియదు ఏ టెండర్లు వచ్చినా ఇక్కడ ఏం ఇయ ఇనికే ఇంకా కంప్లీట్ గా

ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ సెకండ్ క్లాస్ ఎప్పుడు మాట్లాడాడు డాడీ ఎప్పుడు మాట్లాడాడు అవ్వదు వచ్చేస్తాడు ఇవాళ వచ్చేస్తాడు ఇవాళ వచ్చేస్తాడు డోంట్ వరీ ఏం అవ్వదు మీ డాడీ త్రీ డేస్ అవుతుందా చూడాలి మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారా మీకు పిల్లలు ఇట్లాగే ఉంటుందా పోలీసులు తీసుకపోయిన పోలీసులకు పిల్లలు లేరా ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు లేరా అరే రాజ్యాంగం ఉంది చట్టం ఉంది మీరు అతను ఏదైనా తప్పు చేసిండు అని మీరు అనుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకుపోవచ్చు ఇంత అన్యాయంగా రాత్రి రాత్రి మీద ఇళ్లలో పడి షాప్ల మీద పడి దౌర్జన్యం చేసి ఏం జరుగుతోంది మహబూబ్ నగర్లో ఏ బీసీనని చెప్తున్న ఓ శ్రీనివాస్ గౌడ్ గారు అదే బీసీల మీద మీ మీరు మీ మోకాళ్ళతో దొక్కుతున్నారు ఇప్పుడు ఏం స ఏ ఏం ఏం చెప్తారండి పిల్లలకి ఏం చెప్తారు ఈ పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు నా కొడుకు ఏమైందో అనుకొని వాళ్ళకి ఏదైనా జరిగితే జరగరానిది జరిగితే ఎవడిది బాధ్యత అసలు ఉందా చట్టం ఎడవండుకునే ప్రతిపక్షాలు ఎవరు వచ్చి బయట మాట్లాడతలేరు ఎక్కడ పోయిన నాయకులంతా ఇంత పెద్ద ఇష్యూ పాలమూరులో జరుగుతుంటే స్టేట్ వైడ్గా ఇష్యూను టేకప్ చేయాల్సింది పోయి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు ఏ సంఘాలు మాట్లాడతలేవు ఏ క్లాస్ చదువుతున్నావు బాబ సెవెంత్ క్లాస్ 7th క్లాస్ ఎప్పుడు ఎప్పటితో మా ఎప్పుడు మాట్లాడావు డాడీ స్కూల్కి స్కూల్ వెళ్ళే ముందు మార్నింగ్ వెళ్ళే ముందు అంతే లాస్ట్ అంతే లాస్ట్ ఫోన్ ఏమన్నా చేస్తున్నారా ఏమీ లేదు ఆఫ్ నువ్వు ట్రై చేసావు టైమ్స్ క్లాస్ క్లాస్ ఓకే ఎప్పుడైనా డాడీ చెప్తూ ఉండేవalla ఏమైనా పోలీస్టేషన్ అవును సార్ ఉదయం వెళ్ళాం నేను మొత్తం అందరం మా చెల్లెలు పిల్లలు అందరం కలిసి వెళ్ళాము కానీ వ్యవస్థ ఇంత డేంజర్ ఉందని ఎప్పుడు అనుకోలే మేము ఒక బిజినెస్ చేసే మ్యాన్ కూడా ఇలాంటి ఇబ్బందులు పెడతారని ఇప్పుడు ఆలోచించలే కానీ ఇలాంటి గవర్నమెంట్ ఉండొద్దు ఇలాంటి వ్యక్తులు ఉండొద్దు ఇలాంటి వ్యవస్థ ఉండొద్దు పోలీస్ ఆయన భార్య పిల్లలు ఉంటారు తీసుకెళ్ళేటప్పుడు భార్య పిల్లలు ఉంటారు కానీ కనీసం ఒక ఫోన్ కాంటాక్ట్ లేదు కనీసం చెప్పడం లేదు కనీసం ఏ ఇబ్బంది ఉండడానికి కూడా చెప్పడం లేదు కానీ ఇక్కడ ఉన్న మా ఇబ్బందులు మా ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా నారాయణపేట మేము సఫర్ అవుతున్నారని నైట్ నైట్ తీసుకెళ్తే ఏం చేయాలి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఉన్న ఎవరైతే మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వడం లేదు లోపల రానివ్వడం లేదు నిన్న మేము వెళ్ళాం స్టేషన్ కి అక్కడ అసలు కూర్చొనివ్వడం లేదు మాట్లాడి లేదు ఎక్కువ మాట్లాడితే మొత్తం వ్యాన్ తీసుకొచ్చి మొత్తం అందరు లోపలేసి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరు ఇప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీతో పాటు ఇంకా చాలా మందిని కూడా కదా వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళు మాకంటే ముందు వెళ్లారు వాళ్ళని కూడా అట్లే అలాగే అరేంజ్మెంట్ చేసి పంపించిండ్రు యాక్చువల్ గా అయితే అసలు గుండె రాజ్యం నడుస్తున్నట్టుంది ఇక్కడ పాలమూరు జిల్లా మొత్తం రాజ్యం నడుస్తుంది వ్యవస్థ మొత్తం ఎంతలో ఉందంటే ఎవరికి కావాలన్నా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు అసలు నొక్కేస్తున్నారు అసలు మీడియా నిన్న మొత్తం ఎందుకు యాదయని తీసుకుపోయి ఉంటారు మీకున్న అనుమానం ఏంటి అంటే కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా రీజన్ ఆయన బిజినెస్ పరంగా చేస్తుంటాడు ఆయన పిండి ప్రెస్ ఆయన ప్రెస్ మీద చాలాసార్లు ఆయన ఒత్తిడి తీసుకొచ్చిండ్రు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని అని మరి నాకైతే తెలిసింది బిజినెస్ పరంగానే మరి అది రాజకీయంగా మరి ఏం చేస్తుండో మరి తెలియదు ఆ విషయం అది కాకుండా మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన తొలి వెళ్ళతే చాలా సపోర్ట్ చేసింది ఏ ఛానల్ సపోర్ట్ చేయడం లేదు తొలి ప్రత్యేకంగా చెప్తున్నాం సో ఇది పరిస్థితి ఇది కిడ్నాప్ స్టోరీ వన్ పోలీసులు ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి మీరు బ్రదరా ఎప్పుడు మాట్లాడారు మీ బ్రదర్ మీతో మా దగ్గర రెండు రోజులు మూడు రోజులు కారణం ఏమై ఉంటుంది ఎందుకు తీసుకుపోయి ఉంటారు ఇప్పుడు ఆయన రాఘవేంద్ర రాజుని వాళ్ళ బ్రదర్స్ వీళ్ళని కూడా రాఘవేంద్ర రాజు అంటే బయట ఉన్నట్టున్నాడు వాళ్ళ బ్రదర్స్ ని కూడా తీసుకుపోయినట్టున్నారు కదా ఒకరిద్దరు సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని కూడా యాదయ్య ఎందుకు తీసుకపోయినా ఏమంటే బీసీ వాళ్ళ గురించి పోట్లాడేవాడు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడితే అరెస్ట్ చేయడమే బీసీలకు మన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇన్న శ్రీనివాస్ గౌడ్ ఇట్లా బీసీలకు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా నాది బీసీ అని చెప్తాడు కానీ తీరా చూస్తే ఇప్పుడు బయట బయలు అవుతుంది ఆయన వెనుక మేము ఇట్లా తిరిగినాం కానీ ఇంత అన్యాయం మాకే అన్యాయం చేస్తాడని అనుకోలేదు ఆయనకైతే చాలా పొరపాటు చేస్తున్నాడు అది ఏముందో ఆయన రాజకీయం ఏముందో ఏం కాదు మా ఆయన చూసుకోవాలని మా దగ్గర వచ్చి వ్యాపారంగా రీత్యా ఐదారు నెలల క్రితము ఒక ప్రింటింగ్ చేసేటి వర్క్ని ఆపిచ్చిండు మొత్తం అంటే ఒక కాటన్ మిల్లు ఉంటుంది కదా అలాంటివి వాళ్ళకి చెప్పి బంద్ చేయించి పని చేపిస్తే మళ్ళా సార్ల దగ్గర పోయి ఆడుకొని అది అయితే మళ్ళీ వాళ్ళు చేసే ఇప్పుడు నడుస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఈయనకు ఏం జరిగింది వీళ్ళ మధ్యలో మాకు తెలియని తెలుగు ముద్రాజ కులాన్ని ఒక రోజుసారి ముద్రాజ కులాన్ని విమర్శించేటట్టు మాట్లాడిండు అప్పటి నుంచి దాని నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈయన ఇట్లా పోతున్నాడు మేము భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తాను నేను ఉదయం పోతాం రాత్రికి వస్తాం మేము తాట్టించుకోము ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడతాము చేస్తాము అంతేగాని ఆయన ఏదున్నా ఆయన రాజ్యాంగపరంగా తీసుకోవాలి కానీ ఇప్పుడు పట్టుకోపోయిన వాళ్ళు ఎవరు దుండగులు అనుకోవాలన్నా మేము పోలీసు వాళ్ళు అనుకోవాలన్నా ఎవరు అనుకోవాలి తీసుకోపోయి చంపితే దానికి బాధ్యతలు ఎవరు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఇస్తాడా మాకు మా తమ్ముని ఇచ్చేస్తాడా ఇప్పుడు ఆయన ఆ విధంగా చే మంచి పనులు చేస్తే ఆయనను మెచ్చుకుంటారు కానీ ఈ విధంగా చేస్తే పాలమూరులో ఇంతమంది చంద్రశేఖర్ ఎమ్మెల్యే చేసిండు ఉండు ఎమ్మెల్యే చేసిండు కానీ ఎప్పుడు ఇంత దౌర్జన్యం జరగలేదు ఇంత ఇది కాలేదు పాలమూరు నిశ్శబ్దంగా ఉన్న పాలమూరిని లేపి లొలి తగద పెడుతున్నాడు ఆయన సో ఇది వాస్తవ పరిస్థితి క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి ముందు తెలుసుకోవాలి కాబట్టి ఆ ఎలక్షన్ అఫిడేవిట్కి సంబంధించిన అంశంలో ఏమైపోతుందో అని ఆ ఫ్రస్ట్రేషన్లో ఇగో ఈ కిడ్నాప్లు జయిస్తున్నట్టుగా కనబడుతోంది మీరు జయించలేదా మీకు సంబంధం లేదా ఎవరు ఎత్తుకపోయిరో తెలవదా దెన్ ప్రెస్ మీట్ పెట్టండి ఉత్త ఉత్తగానే పనికి మారిన వాటికి ప్రెస్ మీట్లు పెడతారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ నలుగురు పిల్లలు ఒక భార్య యాదయ్య ఇంటికి సంబంధించి నేను చెప్తున్నా తన భర్త కోసం వెయిట్ చేస్తుంది ఎక్కడ పోయింది నా భర్త అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది పోలీసులు కూడా రెస్పాండ్ గారు మీకు జీతం వచ్చేది జనాలు కట్టే ట్యాక్సులతోని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ కమిషన్ నుంచి కాదు మీకు వచ్చే జీతాలు మహబూబ్ నగర్ ఎస్పీ రెస్పాండ్ కావాలి పాలమూరులో జరుగుతున్న ఈ వరుస కిడ్నాప్లు పోలీసులు చేస్తున్నారా లేకపోతే ఎవరైనా పెద్ద రౌడీ గ్యాంగ్ ఏమైనా బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నదా మీరు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే విచారించాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేయాలి నోటీసులు ఇవ్వాలి లీగల్గా ముందుకెళ్ళాలి కానీ ఆ ప్రయత్నమే జరగట్లేదే ఎంత దుర్మార్గం చూడండి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న ఈ అరాచకాలను ప్రశ్నించాలి పోలీసులు కిడ్నాపర్ల అవతారం ఎత్తి మరీ చేస్తున్న ఈ దారుణాన్ని ఎండగట్టాలి ఇది మైత్రి యాదయ్య ఇంటి వద్ద నుంచి పరిస్థితి చూద్దాం సాయంత్రం రేపటి వరకు చూద్దాం వాళ్ళని విడుదల చేస్తారా లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి గో వీళ్ళు వీళ్ళు తప్పు చేసిరని ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తారా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఊహాగానాలు ఉన్నాయి ఎవరో సుపారీ ఇచ్చిరని ఇంకేదో జరిగిందని వాటన్నింటి లెక్క కూడా తేలాల్సిన అవసరం ఉంది మరో ఇంటికి వెళ్దాం కిడ్నాప్ స్టోరీ నెంబర్ టూ అక్కడికి వెళ్దాం కెమెరామెన్ మోయిద్దీన్తో రఘు తొలి వెలుగు